రాష్ట్రంలో సంబంధించి 120 మున్సిపాలిటీలకు 9 కార్పొరేషన్లకు పోలింగ్ పూర్తయింది. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం 5 గంటల లోపు పోలింగ్ కేంద్రాలలో ఉన్న వారికి మాత్రం పోలింగ్కి అనుమతి ఇస్తామని చెప్పేసి కొద్దిసేపటి క్రితం ఎన్నికల సంఘం కూడా ప్రకటించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం కొత్త మున్సిపల్ చట్టం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మున్సిపల్ ఎలక్షన్స్ కావడం వలన రూరల్ ఏరియాల్లో ఎప్పట్లాగానే రూరల్ ఏరియాల్లో కొంత ఓటింగ్ శాతం చాలా ఎక్కువగా పెరిగింది. కానీ పట్టణాలకు సంబంధించి అంటే హైదరాబాద్కు సరౌండింగ్లో ఉన్న ఏ ప్రాంతంలో కూడా ఎక్కువగా 30% కంటే ఎక్కువ కూడా ఎక్కువ పోలింగ్ శాతం నమోదు కాలేదు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం రూరల్ మొత్తం పోయినసారి 74% మున్సిపల్ ఎన్నికల్లో 74% పోలింగ్ అయితే ఈసారి మాత్రం అఫీషియల్గా 3 గంటల వరకు 67% పోలింగ్ నమోదైనట్టు అధికారులు చెప్పారు. అయితే ఇంకా 2 గంటలకు సంబంధించిన పోలింగ్ అప్డేట్స్ మాత్రం ఇప్పటివరకు రాలేదు, మరికొద్దిసేపట్లో రానుంది. అయితే చౌటుప్పాలకు సంబంధించి 89%, ఆదిభట్లకు సంబంధించి 88%, తిరుమలగిరి 88%, వర్ధన్పేట 85%, మోత్కూరు 85%, ఇట్లా రూరల్ ఏరియాలకు సంబంధించి బ్యాక్గ్రౌండ్ దగ్గరగా ఉన్న వాటిలో పోలింగ్ శాతం ఎక్కువగా పెరిగింది. హైదరాబాద్ రంగారెడ్డి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం పోలింగ్ శాతం పెరగలేదు. అయితే నిజాంపేటకు మొత్తం 35%, మణికొండ 37%, మీర్పేట 44%, జూల్పల్లి 46%, ఇట్లా రూరల్ ప్రాంతాల్లో మాత్రం ఎక్కువగా ఓటింగ్ నమోదైంది. రంగారెడ్డి మరియు హైదరాబాద్ మేడ్చల్ దీనికి సరౌండింగ్స్లో ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఓటింగ్ శాతం చాలా తక్కువగా అయింది. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఎటువంటి ఓట్ను హక్కును వినియోగించాలని చెప్పేసి ఎంత ప్రయత్నం చేసినా కానీ పట్టణాలకు సంబంధించిన ఓటర్లు మాత్రం ఎక్కువ ఓట్లు వేయడం కోసం ఆసక్తి చూపలేదు. అయితే గతంతో పోల్చితే ఈసారి ఓటింగ్ శాతం దాదాపుగా 10% పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికీ 3 గంటల వరకు 67% అఫీషియల్గా ప్రకటించింది. దాపు అధికారులు మాత్రం 75-80% వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఇప్పుడు ఓటింగ్ పూర్తి అయిన ప్రాంతాలలో బ్యాలెట్ను భద్రపరిచి సంబంధిత కేంద్రాలకు కూడా తరలించడం జరుగుతుంది. ఆ పోలింగుతో పాటు బ్యాలెట్ బాక్సులు ఉన్న ప్రతి దగ్గర కూడా 144 సెక్షన్ విధించబడుతుంది. దీంతో పాటుగా ఇప్పుడు 25వ తారీఖు రోజు కౌంటింగ్ ఉంటుంది. 25వ తారీఖు 7 గంటల నుంచి 5 గంటల వరకు కౌంటింగ్ ఎంతసేపు అయితే అంతసేపు కౌంటింగ్ ఉంటుంది. దాని తర్వాత 3 రోజుల గ్యాప్ ఇచ్చి అంటే 27వ తేదీ చైర్మన్ మరియు మేయర్ డిప్యూటీ చైర్మన్ల ఎన్నిక ఉండే అవకాశం ఉంది. సూర్య, థ్యాంక్ యూ ప్రేమ్.